దశాబ్ద కాలం గడిచిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతోనే ప్రారంభమైన ఇతర ప్రాజెక్ట్స్ అన్ని పనులు పూర్తి చేసుకుని వినియోగంలోకి వచ్చాయి. తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చి పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రాజెక్టు నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి గోదావరి నదిపై దశాబ్ద కాలం క్రితం ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. దశాబ్ద కాలం క్రితం జలయజ్ఞంలో భాగంగా నాటి సీఎం వైఎస్ 60 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఎల్లంపల్లిలో తలపెట్టిన శ్రీపాద ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. 3,370 కోట్ల రూపాయల ఖర్చుతో 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని నాటి సర్కారు తెలియజేసింది. అయితే 7 గడుస్తున్నా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద మా భూములనే కోల్పోయినాం. మాకు ఉపాధి అనేది లేకుండా అయిపోయింది. ప్రాజెక్టు వల్ల మా బతుకులు బాగుపడితే అనుకుంటే ఇంకా అధ్వానంగా తయారైనాయి. కాలనీ లోపల ఎటువంటి వసతులు కల్పించలేదు. కనీసము మా గోదావరి నీళ్లు కూడా మాకు తాగడానికి కూడా ఇంకా ప్రభుత్వము ఇంకా ఇవ్వలేకపోయింది. కాలనీ ముంపు కాలనీ లోపల కనీస వసతులను ప్రభుత్వం వీలైన త్వరగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 60 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ బ్యారేజ్ నుంచి ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలు, మిగిలిన నీటిని కరీంనగర్ జిల్లాలో సాగు తాగునీరు కోసం హైదరాబాద్ జంట నగరాలకు మంచినీటికి ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టుతో పాటు ప్రారంభించిన ఇతర ప్రాజెక్టులు పూర్తయినా ఈ ప్రాజెక్టు పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో స్పెషల్ పర్మిషన్ తో రావాల్సిందిగా ఉంది. ఎందుకంటే రూల్స్ ప్రకారంగా మనం అట్లాంటివి కూడా అన్ని డిస్కషన్ చేయడం జరిగింది. అట్లాగే కొంతమందికి ఇది స్ట్రక్చర్ కానీ సరిగా రాలేదు. పట్టా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారు, రేషియా పేమెంట్ రాలేదు. అది ఏమైనా ఒకటి ఆర్ఎన్ఆర్ సైట్ లో అటు గారు తొందరగా చేసుకోవాలి. గ్రామసభ పెట్టేసి మొత్తం ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది మొత్తం జాబితా తయారు చేసి ఇస్తారు. అట్లాగే ఎస్జీసీ గారి దగ్గర కూడా ఒక గవర్నమెంట్ ల్యాండ్ కి పేమెంట్ పెండింగ్ ఉంది, అది కూడా మరొక మొత్తం లబ్ధిదారుల పేరు తీసుకొని అది పేమెంట్ మీరు తొందరగా. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ప్రభుత్వ పెద్దల హామీలు, అధికారుల నిర్ణయాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సి ఉంది.